సురేష్ రైనా బీసీసీఐ ముందు ఒక రిక్వెస్ట్ ను పెట్టాడు అయితే ఈ రిక్వెస్ట్ ను రోహిత్ శర్మ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చూశాక నిజంగాంటనే నీలాంటి గొప్ప క్రికెటర్ ఎక్కడా ఉండడేమో ఎవరిని తక్కువ చేయవు అందరి గురించి గొప్పగానే మాట్లాడుతూ ఉంటావు గొప్పగానే ఆలోచిస్తుంటావు అంటూ సురేష్ రైనా పైన పొగడతల వర్షం కురిపిస్తున్నారు అసలు రైనా ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం రైనా పెట్టిన రిక్వెస్ట్ ఏంటి అంటే బీసీసీఐ నంబర్ ఎయిటీన్ మరియు నంబర్ ఫార్టీ ఫైవ్ జెర్సీలకు రిటైర్మెంట్ ఇచ్చేయాలని చెప్పాడు అంటే దాని అర్థం మీకు తెలుసు కదా ఇక ఆ జెర్సీ నంబర్లను ఏ క్రికెటర్ కూడా వాడకూడదు ప్రస్తుతానికైతే టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి వాళ్ళు రిటైర్ అయ్యారు కాబట్టి ఆ టీ ట్వంటీ ఫార్మాట్ లో ఈ పని చేయమని చెప్తున్నాడు ఇక ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా రిటైర్ అయ్యాక అన్ని ఫార్మాట్స్ కు అది మారిపోతుంది సో ఇక ఎప్పటికీ కూడా నంబర్ ఎయిటీన్ నంబర్ ఫార్టీ ఫైవ్ జెర్సీలను ఎవరు వాడకూడదు వాడలేరు అంతేకాకుండా ఎంఎస్ ధోని విషయంలో ఇలానే చేశారు సచిన్ టెండూల్కర్ విషయంలో ఇలానే చేశారు దీన్ని సురేష్ రైనా గుర్తు చేస్తూ ధోని కోసం ఏదైతే చేశామో అది చేసి తీరాలి ఎందుకంటే ఈ ఇద్దరు టీమిండియా కోసం ఎన్నో మ్యాచ్ల్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు టీమిండియాను ఎన్నో మ్యాచ్ లో గెలిపించారు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచారు కాబట్టి ఈ పని చేయాలని ఆయన కోరాడు అలా చేస్తే మిగతా తోటి ప్లేయర్స్ కు అదొక మోటివేషన్ అవుతుంది మ్యాచ్లు గెలవాలి మనం కూడా ఆ స్థాయికి వెళ్లాలి అని వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అని సురేష్ రైనా పేర్కొన్నాడు ఇక అంతేకాకుండా టీమిండియా మాజీ ప్లేయర్ అభినవ్ ముకంద్ కూడా దీని గురించి మాట్లాడాడు మనం ఎన్బిఏ అంటే బాస్కెట్ బాల్ గేమ్స్ చూసాము అంటే అక్కడ పెద్ద పెద్ద ప్లేయర్స్ యొక్క జెర్సీల్ని రిటైర్ చేస్తూ ఉంటారు ఇక ఆ జెర్సీ వాళ్ళు వాడలేరు అలా ఎందుకు చేస్తారు అంటే ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన క్రికెటర్ నంబర్ జెర్సీని ఇంకొకరు ఎవరైనా ధరిస్తే అది వాళ్ళకు చాలా ప్రెజర్ అవుతుంది అలాంటి ప్రెజర్ కొత్తగా వచ్చే కుర్రాళ్ళు ఫీల్ అవ్వకూడదనే ఆ పని చేస్తూ ఉంటారు కాబట్టి కోహ్లీ మరియు రోహిత్ శర్మ జెర్సీ నంబర్లను రిటైర్ చేయడం మంచి నిర్ణయం అని ఆయన కూడా పేర్కొన్నాడు మరి దీనిపైన అభిప్రాయం ఏంటి కోహ్లీ మరియు రోహిత్ శర్మ టీమిండియా క్రికెట్ లో లెజెండ్స్ లాంటి ప్లేయర్స్ సో సురేష్ రైనా చెప్పింది చాలా మంచి విషయం నాకు అనిపిస్తోంది మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి